सर गुड मॉर्निंग सर। वेरी गुड मॉर्निंग, वेरी वेरी गुड मॉर्निंग, गुड मॉर्निंग सर। वेरी गुड मॉर्निंग ब्रो, गुड मॉर्निंग। गुड मॉर्निंग सर। वेरी गुड मॉर्निंग। ఈ లింక్ బుక్ మార్క్ చేసుకోండి, నేను చేంజ్ చేసేంత వరకు ఈ లింక్ లో కంటిన్యూ అవుతాము. हेलो सर। हेलो सर, నాది ఫోన్ స్విచ్ ఆఫ్ లేదు సర్ డిస్టర్బ్డ్ ఏమైందండి? కోడ్ పుష్ అవుట్ లేదు సర్। ఓకే వెయిట్, స్క్రీన్ షేర్ చేయండి। ట్రై చేసారా స్క్రీన్ షేర్ చేయడానికి? ఇంకా హోస్ట్ డిసేబుల్డ్ పార్టిసిపేట్ స్క్రీన్। యాక్చువల్లీ ఇప్పుడే సెట్టింగ్స్ చేంజ్ చేశాను, ఎనీబడీ కెన్ షేర్ ద స్క్రీన్ అన్నట్టు। లెట్ సీ, మేబీ నెక్స్ట్ దిస్ ఓకే।
ప్రాబ్లం ఏంటి? నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్లాగా ఉందండి. అదే మీ వాయిస్ సరిగ్గా వినిపించట్లేదు. బ్రేక్ వస్తుంది. ఇంకా ఎర్రర్ రాలేదు. తేజు తేజ్ దీప్ ఇద్దరు లేదా? పెడతారా మెసేజ్? పెడతారా వాళ్ళ ఇంటి పరిస్థితి? దివ్య రికార్డింగ్ చూసావమ్మా? ప్రాక్టీస్ చేసావా మీడియా క్వైరీస్? మరి ఎలా వీకెండ్ మొత్తం చేసేస్తా సండే రోజు. యస్ శ్రీకాంత్ ట్రై చేయండి ఇప్పుడు స్క్రీన్ షేర్ చేయడానికి. రావడానికి కుదరకపోతే కాస్త కమ్యూనికేట్ చేయమ్మా విద్య. చాలాసేపు మేము, సారీ దివ్య, మేము చాలాసేపు వెయిట్ చేసాం. మేము సిగ్నల్ జర్నీలో ఉండే. ఓకే ఓకే. జర్నీ స్టార్ట్ అవడానికి ముందన్న మీకు తెలుసు కదా మీరు వెళ్ళలేరు అనేసి, క్లాస్ కి రాలేరు అనేసి సడన్ గా వెళ్ళాల్సి వచ్చింది. నిన్న 10:30 వచ్చిన. ఓకే, నార్మల్ కదా, ఏమి ఎమర్జెన్సీ ఏం లేదు కదా. శ్రీకాంత్ గో అహెడ్ షేర్ ద స్క్రీన్. కనెక్షన్ వాజ్ రీసెట్, నెట్వర్క్ ఇష్యూ, క్యాన్సిల్ ఇవ్వు. ఇప్పుడు ఇంకోసారి పుష్ అయ్యి సింక్ చేంజెస్ మీద. ఓకే, తేజ గాని తేజ్ దీప్ గాని రిప్లై చేశారా అండి? ఎవరన్నా కాంటాక్ట్ చేస్తున్నారు వాళ్ళని? తేజ్ దీప్ వస్తానన్నాడు సార్. సార్ జాయిన్ అవడానికి అలా అడుగుతుందంట సార్. అలా ఉంటే మెసేజ్ వస్తుంది నాకు. ఒకవేళ తను, ఓహో శ్రీకాంత్ మెసేజ్ మీకోసం, అడ్మిట్ చేయండి అక్కడ, లేదా నన్ను హోస్ట్ చేయండి. మెసేజ్ వచ్చిందో చూడండి అక్కడ పార్టిసిపెంట్ లో. ఎస్ దీప్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి ఇలా చేస్తే ఎట్లా మీరు? 10 మినిట్స్ వెయిటింగ్ మీకోసం. వస్తారు వస్తారు వస్తారని అదేదో మూవీలో వాడు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తామని చెప్పి సింబాలికే చెప్తాడు. ఏం మూవీ గుర్తుందా? సార్ ఏదో ఒక
ఆ డైలాగ్ ఉందా కళ్ళు కాయలు కాచలేదు చూస్తామని? అంటే ఇంకో ప్రభాస్ వచ్చినప్పుడు ఉంటా అనుకుంటా. ఓకే, ఇంకొక కామెడీ చెప్పండి. నాకు మెసేజ్ రాలేదు బాసు, మెసేజ్ వస్తే నేను ఏదైనా ఒకటి చెప్పగలను. నేను అందుకోసం వెయిట్ చేస్తున్నాను. అది ఎందుకు పుష్ అవుట్ లేదని చెప్పడం కోసమే నేను వెయిట్ చేస్తున్నాను. ఎర్ర రావాలి కదా. ఎర్ర వస్తే చెప్పగలము ఎందువల్ల అనేసి. మేబీ నెట్వర్క్ ఇష్యూ ఉండొచ్చు. ఓకే, అప్లికేషన్ రన్ చేయండి. చేసారా దాన్ని? రెస్పాన్సివ్ చేసారా? వీటి అడ్జస్ట్ చేయమన్నాను మిగిలిన ఎలిమెంట్స్ కి. చేశాను సర్. రన్ చేయండి, అట్లనే రన్ చేయండి. సూపర్. వావ్, హారిజాంటల్లీ స్క్రోలింగ్ అవసరం లేదు కదా? ఎస్ సర్, అవసరం లేదు. పర్ఫెక్ట్, పర్ఫెక్ట్. ఎక్సలెంట్, ఎక్సలెంట్. ఓకే గ్రేట్, అట్నే పాస్ చేయండి. లైక్ అట్నే అఖిల్ గారిని హోస్ట్ చేయండి. దెన్ లెట్స్ గో టు అర్విన్. యా అఖిల్, షేర్ ద స్క్రీన్. సార్ వన్ ఫైనలీ విఐపి కూడా, హీరో కూడా వచ్చేసాడు బస్. ఇంకా స్టార్ట్ చేయొచ్చు మనం అయితే. గుడ్ మార్నింగ్ తేజ. సార్ గుడ్ మార్నింగ్. సార్ ఐడి చేంజ్ చేశారు సార్? ఇది నేను చేంజ్ చేసిన మెసేజ్ పెట్టి ఎంత కాలం అయింది సార్? అసలు వాట్సాప్ చూడలేదు సార్, క్లాస్ ఉంది కదా అని. క్లాస్ మీద మొత్తం దానికే ఊరికే. నా ఫేవరెట్ స్టూడెంట్ తేజ, నేను రియల్లీ ఐ లవ్ యు. కానీ అప్పుడప్పుడు వాట్సాప్ చూస్తా ఉండు. నేను చెప్పాను మీ అందరికి, తేజ చాలా మంచోడని. ఎవరన్నా నమ్మారా చూడండి, అది గుడ్ స్టూడెంట్ అంటే. మీరు ఉన్నారు వాట్సాప్ చూసుకుంటూ, కరెక్ట్ లింక్ చెక్ చేసి, కరెంట్ లింక్ క్లిక్ చేసి క్లాస్ లో కూర్చొని ఇన్స్పైర్ అవ్వాలి. మీరంతా, మీరు అవ్వట్లేదు. నేను మిమ్మల్ని అక్కడికి రమ్మంటాను, మీరు రానంటారు. ఏం చేసే, మీరేమో ఇక్కడే ఉంటారు. ఓకే కూల్ కూల్ కూల్. స్క్రాల్ స్క్రాల్ డౌన్ స్క్రాల్ డౌన్. నార్మల్ వ్యూలో ఎలా ఉంటుంది ఇది? సూపర్, గుడ్ 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 గుడ్. ఎస్ దెన్ దివ్య చేయలేదు. పాస్ అంటు ఎర్విన్. ఎర్విన్ ఎస్, ఎర్విన్ చేసి ఓకే డన్. ఎస్ ఎర్విన్, గుడ్. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది, గుడ్. సూపర్, పర్ఫెక్ట్ సార్. దీంట్లో కొంచెం చిన్న డౌట్ వచ్చింది సార్. చెప్పండి. డౌట్ అంటే నేను ఇది మీ వాయిస్ డౌన్ అయింది అరవింద్. వినిపిస్తుంది కానీ చాలా లోగా వినిపిస్తుంది. నాకు మాత్రమేనా అందరికీనా? అందరికి ఎట్లా? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ బాగా అనిపించింది, తర్వాత లో అయిపోయింది.
అది మీడియా క్వెరీ 500 పిక్సెల్స్ పెట్టాల్సి వస్తుంది. మీడియా క్వెరీ మాక్సిమం పెట్టి 500. మీ మైక్ ఏమన్నా దూరంగా జరుపుకోనారా? Okay, okay, no problem. చూడు వినబడుతుందా? ఇప్పుడు సూపర్, గో అహెడ్. నేను మాక్సిమం విడ్త్ 500 పిక్సెల్స్ కిచెన్ సార్. సరే. ఫైనల్ అండ్ అబోవ్ కి నార్మల్ గా వచ్చేసింది సార్ వ్యూ. ఓకే. అయితే ఒక ప్రాబ్లం వచ్చింది సార్. ఇది నార్మల్ సార్. ఇది నార్మల్ వ్యూ. టాబ్లెట్ ఇచ్చినప్పుడు మాత్రం కొంచెం ఫోటో దగ్గర ఇలా వస్తుంది సార్. అది ఎందుకంటే మీరు మాక్సిమం విడ్త్ 500 పిక్సెల్ ఇచ్చారు, అందువల్ల ఏమన్నా మాక్సిమం విడ్త్ 500 పిక్సెల్ ఎలా ఇచ్చారు దాన్ని ఇన్స్పెక్ట్ చేయండి, ఎందుకు అలా వస్తుంది చూడండి. విడ్త్ 100% ఉంది సార్ వేపర్. ఓకే అండి, నేను చెప్పేది ఆ పర్టికులర్ ఫుటర్ బార్డర్ ని ఇన్స్పెక్ట్ చేయండి, అది దాని యొక్క విడ్త్ వలన లేదా దాని లోపల ఉన్న వేరే ఏదైనా చైల్డ్ ఎలిమెంట్ ఎవరు కల్ప్రిట్ అనేది ఫైండ్ అవుట్ చేయండి అంటున్నాను. అదే సార్ అర్థం కావట్లేదు. ఎలా చేయాలంటే లెట్ మీ టేక్ ది స్క్రీన్. రిక్వెస్ట్ రిమోట్ కంట్రోల్ నాకు యాక్సెస్ ఇవ్వండి. సో ఫస్ట్ ఏదో ఎలిమెంట్ బ్రేక్ అవుతుంది, అది పేరెంటా చైల్డా అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అలా చేయాలంటే ఇది ఉంది కదా మనకు సెలెక్టర్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకునేసి దానిపైకి తీసుకెళ్ళండి. ఏదైతే ఇది కాదు, ఓకే ఇది ఫుల్ వస్తుంది, వీటి రెండింటి మధ్యలో ఏదో ఒక ఎలిమెంట్ కల్ప్రిట్, ఫుటర్ లోపల ఉన్నటువంటి పేరాగ్రాఫా కాదు, ఇంకొకటి ఏదో ఈ పక్క వస్తుంది కదా, ఏంటి దీని ప్రాబ్లం, ఫ్లోట్ రైట్ తీసుకుంటుంది కానీ ఇది విడ్త్ని ఏమీ ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు, మరి మెయిన్ ఫుటర్ ర్యాపర్, ఐ థింక్ ర్యాపర్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్, విడ్త్ 100%, బట్ విడ్త్ 100% ఒక సెకండ్ బ్రో. శివా విజయ్కి పంపించు, విజయ్కి పంపించు. ఓకే. ఓకే ఇది మెయిన్ ఫుటరు, ర్యాపర్ బ్యాక్గ్రౌండ్ కలర్ మెయిన్ ఫుటర్, ఎందుకు ర్యాపర్ కి బయట ఏదన్నా విడుతు ఇచ్చారా, ఎక్కడన్నా ఇచ్చారా ర్యాపర్ కి బయట ఎక్కడన్నా విడుతు? నో సార్. అదే సార్ ఇప్పుడు మొత్తం ర్యాపర్ అన్నింటికి 100% సార్. 100% సరే. ర్యాపర్ 100%.
ఇక్కడే కాదు ఎక్కడికి అదే ప్రాబ్లం ర్యాపర్కి. ర్యాపర్కి 100% అంటేనే 768. ఓహో ఎందుకు అది క్రాస్ అవ్వట్లేదు? సార్ ఒకసారి 120% అలా ఇచ్చి చూడండి సార్. అది దాని పైన ఏదో ఒక ఎలిమెంట్ దాన్ని డామినేట్ చేస్తుంది. అది మీరు ఇచ్చిన 100% తీసుకునేస్తుంది కదా. అది తీసుకోకపోతే కదా ఇబ్బంది. ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారంటే మనం ఇచ్చిన 100% తీసుకుంటుంది, కానీ దానిని వేరే ఏదో ఎలిమెంట్ పైన ఏదో ఒక ఎలిమెంట్ వచ్చి స్టాండర్డ్ విడ్త్ పెట్టుకుని బయట వెళ్ళిపోయింది. అది అక్కడ స్టాండర్డ్ విడ్త్ పెట్టుకుని బయట వెళ్ళిపోయిన ఎలిమెంట్ పైన ఏముంది అని చూస్తున్నాను నేను. వేరే ఇంకా దేనికన్నా పెడుతున్నదా? స్వీట్, లెట్ మీ గో టు ద కోడ్. ఓకే, ఇప్పుడు ర్యాపర్ 100%, సో హెడ్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. రైట్, కూల్. నౌ లెట్ మీ డు ఇట్ ఇన్ ఫుటర్. ఇదేం బ్రౌజర్ ఇది? ప్రే బ్రౌజర్ సార్. సో ఐ థింక్ వెయిట్ ఫుటర్ లో వెన్ యూ
768 వరకు. ఓ మెయిన్ ఫుటర్ విడితే ఎందుకు బస్ 960 పిక్సెల్ ఇచ్చావు? హెడ్డర్ కు ఏదో విడిచిచ్చినట్టున్నావు, ఇట్లాంటి పని చేస్తే ఎట్లు నువ్వు? హెడ్డర్ విడ్త్ కూడా మార్చాలి కదా, హెడ్డర్ విడ్త్ బై డిఫాల్ట్ 960 ఇచ్చేసావే. ఇక్కడ మార్చను కదా సార్, 100% మీడియా క్వరీలో. కానీ కింద ఇక్కడ ఓవర్ రైడ్ అవుతుంది. హెడ్డర్ 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 ఓ 500 పిక్సెల్ వరకు 100% ఇచ్చావు. మరి 500 పిక్సెల్ పైన నార్మల్గా మామూలుగా ఫస్ట్ ఆల్రెడీ క్రియేట్ చేసాం కదా సార్ 960 పిక్సెల్స్ పెట్టి. అక్కడ ఉన్నదే 600 అంటే నువ్వు 750 వరకు తీసుకెళ్తే ఎట్లా? అంటే ఇక్కడ నీకు సమస్య వచ్చి 500 పిక్సెల్ వరకు ఎటువంటి ఇష్యూ లేదు. ఇక్కడ లెట్ మీ రిఫ్రెష్ గో టు ఫుటర్. అదే సపోర్ట్ పైన చెప్పేది కమ్యూనిటీ సపోర్ట్ ఎక్కువ లేని బ్రౌజర్ ఎందుకు? ఏదో బ్రౌజర్ పేరు ఫ్యాన్సీగా ఉంది, కొత్త కొత్త బ్రౌజర్ ఎందుకు ట్రై చేసేది? క్రోమ్ గానీ ఎడ్జ్ గానీ ఇట్లాంటివి వాడండి, కార్పొరేట్ కంపెనీలో అవే వాడుతున్నారు. లేదా వేరే మీరు ఏదైనా గేమింగ్ కోసం ఏదైనా వాడేట్టుగా ఉంటే వాడుకోండి, బట్ అప్లికేషన్ డెవలప్మెంట్గా దాన్ని వాడండి, కొంచెం హెల్ప్ అవుతుంది. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. సో ఇప్పుడు మీ ర్యాపర్ ఏమో 100% ఆక్యుపై చేసుకున్నది కరెక్టే, కానీ మీ పేజ్ వచ్చి 100%లో లేదు. ఇది మోర్ దెన్ దట్, ఇక్కడ ఉన్నదే 100%. ఇదేమైంది? ఇక్కడ చూసారంటే ఆ హెడ్డర్ ఏం చేసింది, హెడ్డర్ బయట ఎక్కడో తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే స్టాండర్డ్ గా 960 పిక్సెల్ ఇది ఉంది. Yes, sir, నాకు కూడా అర్థం సార్. ప్లస్ పోనీ హెడ్డర్ నుంచి తప్పించుకొని వచ్చిందా? ఫుటర్ లో కూడా అదే మాదిరి ఒక ఎలిమెంట్ 960 పిక్సెల్ పెట్టుకోండి. అది ఎప్పుడైతే కింద నో పైన నో నెస్టెడ్ ఎలిమెంట్ 960 ఏదన్నా ఒక విడ్త్ కనుక్కో అంటే అది ఎక్స్టెండ్ అవుతుంది. క్లియర్? ఐ గాట్ ఇట్. ఎనీబడి ఎల్స్ ఎనీ డౌట్స్? సార్ ఒకసారి నాకు చెప్పండి సార్. ఏం చెప్పాలి మీకు? మీది ఎర్రర్ వచ్చిందా? అది అయిపోయింది సార్. ఒకసారి ఇది చెప్పాలనా? ఓకే, నౌ లెట్ మీ టేక్ వన్ ఎగ్జాంపుల్. పోస్ట్ చేయనా సార్ మిమ్మల్ని? చేయండి. డన్ సార్. Just give me a second. ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను దీన్ని, సో క్లారిటీ వస్తుంది మీకు. స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. Thank you.
నెక్స్ట్ మ్యాచ్ లో ఉంటాడండి హార్దిక్ ఉంటాడా నేను ఉంటాడని అనుకుంటున్నాను సార్ ఉండడు అనుకుంటా బౌలింగ్ కూడా వేస్తున్నాడు కదా సార్ నెట్ షోల్డర్ ఇంజురీ అయింది కదా లేదు అది ఏం లేదు నార్మల్ అని చెప్పారంట సార్ స్కాన్ తీసి అంచనా ప్రకారం ఉంటాడేమో అని నేను అనుకుంటున్నాను ఇషాన్ కిషన్ పెట్టొచ్చు సార్ మేబీ పెట్టి ఉండొచ్చు పాపం చూడాలి ఏమో ఇంకో ఛాన్స్ ఇస్తే ఇస్తారు లేకపోతే ఆడనే పడతారు అంతే బట్ ఇది ఈసారి కానీ కొట్టలేదంటే వాడి లైఫ్ అంతే లాస్ట్ అవును సార్ ఈ మ్యాచ్ ఓడిపోయినా మనం ఇంటికే సార్ అవునవును మన పరిస్థితి పక్కన పెడితే కూడా వీళ్ళ ఇండివిజువల్ కెరీర్ కు బీభత్సమైన ఎఫెక్ట్ హార్దిక్ పోటీ వెంకటేష్ గారు వస్తున్నాడు సార్ భలే ఆడతాడు కదా వాడు బీభత్సమైన కనెక్టివిటీ కదా అవును సార్ భయం లేకుండా ఆడతాడు ఆ ఫియర్లెస్ క్రికెట్ యాక్చువల్లీ ఇప్పుడు కొత్త యంగ్ వస్తున్న అందరు యంగ్స్టర్ లో ఉన్న యాటిట్యూడే అదే ఫియర్లెస్ ఆచితూచి ఆడుదాం సింగిల్స్ ఎత్తుకొని వికెట్ కాపాడుకుంటాం తర్వాత లాస్ట్ లో కొడతామని ఎవ్వరికి లేదు వాడు సూర్యకుమార్ యాదవ్ అవ్వచ్చు ఇషాన్ కిషన్ అవ్వచ్చు వాడు వెంకటేష్ అయ్యర్ అవ్వచ్చు శ్రేయస్ అయ్యర్ అవ్వచ్చు శ్రేయస్ అయ్యర్ ఈ మధ్యలో కొద్దిగా డల్ అయినా స్టార్టింగ్ లో భలే ఆడేవాడు వాడు షాట్లు ఇంకా కూడా నాకు వాడిది ఒక సిక్స్ గుర్తుంది ఆ బాల్ నే చూడకుండా తల ఉంచుకొని కొడతాడు ఒక సిక్స్ మీకు గుర్తుంది ఆ షాట్ ఫ్లెచర్ కొట్టింది గుర్తుంది సార్ ఆ బిగ్ బాష్ లీగ్ లో కొట్టాడు ఒకసారి నాకు కరెక్ట్ మ్యాచ్ గుర్తులేదు కానీ ఒక షాట్ కొట్టాడంటే స్ట్రైట్ స్ట్రైట్ సిక్స్ అది స్ట్రైట్ లాంగ్ అనో తెలియదు కానీ ఆ బాల్ చూడు వాడు బాల్ కొట్టాడు వాడు దాన్ని రేపు మన మ్యాచ్ సండేనా సండే వేరే ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అందరూ ఓకేనా అందరూ రెడీ విత్ డెమో మీ టెంప్లెట్స్ తో రెడీగా ఉన్నారా సార్ ఎవరన్నా మిస్ అయ్యారా ఎవరు చేయకుండా ఉన్నారు నేను చేయలేదు సార్ సార్ ఎస్ బాస్ నేను హెడర్ సెక్షన్ చేశాను సార్ కంటెంట్ ఫుటర్ చేయలేదు నో ప్రాబ్లం ఎవరు చేయలేదు నేను సార్ తేజ్దీప్ ఓకే ఏమైంది తేజ్దీప్ ఏంటి పరిస్థితి అంటే ఆల్రెడీ ఉన్నదాన్ని ట్రై చేస్తున్నా సార్ అవట్లే కొంచెం మరి ఇప్పుడు నా మీకు నాకు మీ సలహా ఏంటి ముందుకు వెళ్ళమంటారా మీకోసం ఆగమంటారా లేదు సార్ వెళ్ళండి సార్ నేను ఈవినింగ్ లోపు చేసేస్తా సార్ నాకు అది ఐడియా వచ్చింది బట్ కొంచెం ఊరెళ్ళా సార్ సడన్ గా అనుకోకుండా టైం ఎక్కువ పడుతుంది క్లోన్ అవడానికి
ఓకే నో సిఎస్ఎస్ హెచ్టిఎంఎల్ లో ఉందా రెస్పాన్సివ్ ఓకే దీంట్లో సింపుల్ ఫో so header let's style width 100% background gray okay now when you give div dot main ఇప్పుడు అది 100% ఇచ్చాం కదా విడుతూ అవును సార్ మరి ఎందుకు అది సగంలో ఆగిపోయింది అంటే ఎందుకంటే దాని పేరెంట్ 960 పిక్సెల్ విడుతు పెట్టుకోవాలి మెయిన్ అనే దాని యొక్క పేరెంట్ 960 పిక్సెల్ విడుతు పెట్టుకోవాలి కాబట్టి హెడర్ 100% అయినా 960 పిక్సెల్ దాటి బయటికి వెళ్ళదు క్లియరా ఇది అక్కడ జరిగిన ప్రాబ్లం విడితే అయితే 100% ఉంది కానీ దాని లోపల ఉన్నటువంటి ఇంకొక ఎలిమెంట్ 960 పిక్సెల్ ఇది ఉల్టా అయింది ఇక్కడ ఏమంటే ఇప్పుడు విడుత వచ్చి దీనికి 100% ఇస్తాను ఈ విడుతుని దానికి పెడతాను ఇప్పుడు హెడ్డర్ యొక్క విడుతు 960 పిక్సెల్ బట్ ఇది 100% సో ఇప్పుడు ఏమవుతున్నారు అంటే స్క్రాల్ చేసినప్పుడు అది నన్ను స్క్రాల్ కానివ్వదు చూడండి వెయిట్ ఇది హెడ్డర్ మెయిన్ ఏమో 100% ఉంది సో ఇప్పుడు స్క్రాల్ దిస్ ఈ స్క్రాలర్ వస్తుంది గమనించారా ఎందుకు వస్తుంది ఎందుకంటే తను 100% ఉన్న తన పేరెంట్ ఒక స్టాండర్డ్ విడ్త్ లో ఉంది ఇన్ దిస్ కేస్ ఐ థింక్ చైల్డ్ కి ఇచ్చాం కదా చైల్డ్ ఒక స్టాండర్డ్ విడ్త్ లో ఉంది కాబట్టి పేరెంట్ కానీ చైల్డ్ కానీ ఒక స్టాండర్డ్ విడ్త్ కానీ ఫిక్స్ అయిపోయి ఉంటే అవి రెస్పాన్సివ్ కాదు రెస్పాన్సివ్ అవ్వాలి అంటే మీరు దానికి కండిషన్ కూడా పెట్టాలి మీరు ఏమని ఫర్ ఎగ్జాంపుల్
So you should fix that. I think it is. చూడండి ఎంత దూరం పోతుంది రీజన్ ఏంటంటే సపోజ్ మేబీ 768 వరకు అనుకోండి సో యూ షుడ్ గివ్ ద రూల్ లైక్ max width 768 varaku header yokka width em ay undali 100% get rid of this color already paina mention chesam avasaram ledhu width దీనికి అప్లై కాలేదు సార్ ఒకసారి క్లోజ్ చేసి ఓపెన్ చేయండి సార్ అప్పుడు అప్లై అవుతుంది సార్ అవునా ఒకసారి ట్రై చేయండి సార్ ఓకే అవును సార్ సమ్ టైమ్స్ అప్లై అవ్వట్లేదు సార్ రిఫ్రెష్ చేసిన ఓకే ఆ ఉండొచ్చు క్యాష్ ఇష్యూ ఉండొచ్చు అవును బాస్ రైట్ విచిత్రంగా ఉంది ఇది మరి సో 767 లో ఉన్నాను హెడర్ యొక్క రూల్ ఎస్ సో దానిలోపు ఎంత దూరం ఉన్నా కానీ ఇట్ విల్ బి హ్యావింగ్ 100% అప్లై అవుద్ది అంటే నిన్న ఒక పాయింట్ చెప్పాను గమనించారా గుర్తుందా మీకు మొబైల్ ఫస్ట్ మీరు ఫస్ట్ మొబైల్ దృష్టిలో పెట్టుకొని డెవలప్మెంట్ చేసి తర్వాత దానికంటే పెద్ద డివైజెస్ డెవలప్ చేసి తర్వాత దానికంటే పెద్ద డివైజెస్ డెవలప్ చేయాలి ఇలా ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి ఎనీ డౌట్ సో విత్ హెల్ప్ ఆఫ్ మీడియా క్వైరీస్ తో మాత్రమే కాకుండా దేర్ ఆర్ ఫ్యూ మోర్ methods to achieve this kind of responsiveness behavior but dantlo kuda malla mana media queries vaadtamu but still let me explain that so mana daggara unnatundi mottam 6 templates naaku meeru prati okkaru demo ivvali that has to be responsive ela cheyali go to the folder ee templates ni copy cheskondi as the existing templates alane undanivandi then we are going to use in a different way responsive an cheskoni deentlo meer anni templates ni the okay sorry I think it is opened దీంట్లో మీరు అన్ని రెస్పాన్సివ్నెస్ చేసి పెట్టాలి ఎనీ డౌట్స్ ఎప్పటి లోపల ఎక్స్పెక్ట్ చేయొచ్చు నేను దాన్ని
ఓకే మండే మరి తేజ పరిస్థితి ఓకే ఫైన్ సార్ ఇప్పుడు చేసిన టెంప్లేట్ చేస్తున్నాయి అదే చేయాలి సార్ అన్నిటికీ టెంప్లేట్స్ కంటెంట్ ఫుట్టరు అన్ని చేశారు కదా ఈ రోజు ఒకటి చేశాం కదా ఈ రోజు అలానే మిగతా కూడా మీకు బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ బస్ హారిజాంటల్ స్క్రాలింగ్ చేయకూడదు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎవరు కానీ వెబ్సైట్ లో కంటెంట్ కనిపించినప్పుడు హారిజాంటల్ గా స్క్రాల్ చేస్తే దట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు అంతా వర్టికల్ స్క్రాలింగ్ ఉండాలి కానీ హారిజాంటల్ స్క్రాలింగ్ ఉండరాదు సార్ ఇప్పుడు ఆ టెంప్లేట్స్ మొబైల్ వి టాబ్లెట్ వి డెస్క్టాప్ వి సార్ yes right మూడు బ్రేక్ పాయింట్లని మీరు అచీవ్ చేయాలి టాబ్లెట్ లోను బాగా రీడబుల్ గా ఉండాలి ఓకే సార్ యూజర్ ఫ్రెండ్లీ కనిపించాలి యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి ఓకే సార్ దెన్ ఈ కాలమ్స్ కూడా యూస్ చేయొచ్చా సార్ ఏ కాలమ్స్ మనం చూసాం కదా కాలమ్ 1 కాలమ్ 2 12 కాలమ్స్ ఉంటాయి కదా yes మీకు ఓకే మీకు ఓకే అనిపిస్తే చేయండి బట్ ప్రస్తుతానికి అవాయిడ్ చేయండి ఎందుకంటే కాలమ్ 1 కాలమ్ 2 అని ఇప్పుడు మీరు వెళ్తే కన్ఫ్యూజ్ అవుతారు నేను ఇంకొక రెండు సెషన్ సైన్ తర్వాత యాక్చువల్గా ఫ్రేమ్ వర్క్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అప్పుడు మీకు కాలమ్స్ గురించి కొంచెం డీటెయిల్డ్గా ఇస్తాను బట్ ఇఫ్ యు ఆర్ పర్సనలీ ఫీల్ దట్ కాన్ఫిడెంట్గా ఉన్నానంటే యూ కెన్ ట్రై ఫర్ దట్ I think fonts varaku vacham 2d transforms so 2d means x and y axis lo adi rotate avadam gaani infect emadi effect avadam gaani manam 2d transforms vaadtam manam so 2d transforms lo vaadetappudu these are all the methods we will use the css transform property you can use the following 2d transformation methods entity చూద్దాం ద ట్రాన్స్లేట్ మెథడ్ మూవ్స్ ఎన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ పొజిషన్ ఒక పొజిషన్ నుంచి మూవ్ చేస్తుంది అకార్డింగ్ టు ద పారామీటర్స్ గివెన్ మీరు ఏ విధంగా మూవ్ చేయమంటే ఆ విధంగా మూవ్ చేస్తుంది ఎన్ని ఉన్నాయి యాక్సెస్లు 2Dలో రెండే యాక్సెస్లు 2D ఎప్పుడు కానీ ఎక్స్ అండ్ వై జెడ్ యాక్సెస్ ఉండదు కదా The following examples moves div element 50 pixel to the right and 100 pixel to the down from the current position. By default move అయిపోయింది అది బై డిఫాల్ట్ మూవ్ అయిపోయింది నేను కొంచెం దీన్ని జావా స్క్రిప్ట్ లో మిక్స్ చేసి చూపిస్తాను అంటే వీడియో చూపించుంటాడులే నెక్స్ట్ ఎగ్జాంపుల్ కి వెళ్తా అన్నట్టు ఫస్ట్ జస్ట్ ఎక్స్ అండ్ వై యాక్సెస్ మాత్రం మూవ్ చేయమంటాం ట్రాన్స్లేట్ ఎక్స్ అండ్ వై నౌ లెట్ మీ కాపీ దిస్ లేదా లెట్ మీ కాపీ ద ఫస్ట్ వన్ transforms 2D so by default ఈ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ కట్ చేసేసాను ప్రస్తుతానికి ట్రాన్స్ఫార్మేషన్ ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ లేదు సారీ గో లైవ్ సో బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది
ఇప్పుడు గమనించండి, నేనేం చేస్తాను, ఈ టెక్స్ట్ పైన ఒక బటన్ పెడతాను, మూది మూవ్ డివ్ అని ఒక బటన్. దీనిని క్లిక్ చేసినప్పుడు మూవ్ డివ్ అనే ఒక ఫంక్షన్ని కాల్ చేస్తాను. ఈ ఫంక్షన్ మన దగ్గర లేదు కదా, సో ఐ నీడ్ టు క్రియేట్ కదా ఫంక్షన్. ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే స్క్రిప్ట్ ట్యాగ్ వాడాలి. సో ఫంక్షన్ ఏంటి తెలుసు కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఏంటి మరి ఇంత సైలెంట్? చెప్పారు. సో ఏ డివ్నైతే మనం మూవ్ చేయాలనుకుంటున్నామో దానికి ఒక ఐడి, మై డివ్. ఫస్ట్ ఆ ఎలిమెంట్ నేను క్యాప్చర్ చేసుకోవాలి. వేర్ మై డివ్ ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి. ఆ ఐడి యొక్క పేరు ఇవ్వాలి ఇక్కడ, సో దట్ ఐ కెన్ గెట్ దట్ ఐడి. నౌ మై డివ్ డాట్ సెట్ అట్రిబ్యూట్, ఇక్కడ నేను ఆ ప్రాపర్టీస్ని ఇవ్వబోతున్నాను. ఏం ప్రాపర్టీ అది? ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ. కంట్రోల్ కొటేషన్లో ట్రాన్స్ఫార్మ్. నో, ఇట్ ఈస్ నాట్ అట్రిబ్యూట్, ఐఎమ్ సారీ, ఇట్ షుడన్ బి అట్రిబ్యూట్. ఇది స్టైల్ కదా, మై డ్యూ డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు కొటేషన్లో ఐ షుడ్ గెట్ వాడు ఏమేమి ఇచ్చాడు దీనికి. ట్రాన్స్లేట్ చేయమంటున్నాడు. ఎంత ట్రాన్స్లేట్? ఏ ఓకే, వెన్ యూ క్లిక్ ఆన్ ద మూవ్ ట్రాన్స్లేట్ అయింది. అంటే వాడు పెట్టిన దానికి నేను కొద్ది జావా స్క్రిప్ట్ ద్వారా అటాచ్ చేసి బై డిఫాల్ట్ ఇలా ఉంటుంది, దానిని ట్రాన్స్లేట్ చేస్తే ఇలా అవుతుంది. ఈ కోడ్ చూడండి, మీకు ఏదైనా డౌట్ ఉంటే అడగండి, ఐ కెన్ ఎక్స్ప్లెయిన్. సార్, ఎక్స్ యాక్సిస్ అంటే పైకి మూవ్ అవుతుంది కదా సార్, సైడ్ కి మూవ్ అవుతుంది కదా సార్. వై యాక్సిస్ అంటే పైకి మూవ్ అవ్వాలి కదా సార, కిందకి వచ్చిందండి. పైకి మూవ్ అవ్వాలని లేదు కదా, వై యాక్సిస్ అంటే వర్టికల్ గా పైకన్నా కిందికన్నా మూవ్ అవ్వచ్చు కదా, పైకే మూవ్ అవ్వాలనే లేదు కదా. వై అనేది పైకి ఉంది కిందికి ఉంది కదా. అవును సార్. అప్పుడు మైనస్ పిక్సెల్ లో మైనస్ పెడితే పైకి వెళ్తుంది. రివర్స్ పెట్టండి. మేబీ దీంట్లో డిఫాల్ట్ బిహేవియర్ ఎలా తీసుకుంటుందేమో ఉండొచ్చు. మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్, పైకి పెట్టి పాజిటివ్ ఇచ్చినప్పుడు పైకి వెళ్ళి, నెగిటివ్ ఇచ్చినప్పుడు కిందికి తీసుకుంటే బాగుండేదేమో, అప్పుడు కాస్త లాజికల్ గా ఉండేదేమో, బట్ దట్స్ హౌ ఇట్ వర్క్స్. దీంట్లో మనం డిగ్రీస్ కూడా ఇచ్చుకోవచ్చు. డిగ్రీస్ అంటే వాడి ఏడు చూడండి ఏం చెప్పాడు, వాడు రొటేట్ చేయమంటున్నాడు, చెస్ట్ రొటేషన్. ఓకే, లెట్ మీ గుట్ ద కోడ్. ఈ లైన్ నేను కమెంట్ చేస్తాను మీ రెఫరెన్స్ కోసం, తర్వాత మీరు రెఫర్ చేసుకోండి. రొటేట్ చేసేటప్పుడు ఏం చేయాలి, మై డివ్ డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ equal to rotate any degrees, maybe 45 degrees DEG ani ivalna. Yes, real time lo itlanti evaru use cheyaru, chala ekku use undadu vallu vallu velle field ni batti untundi. Any doubt?
నో సార్. నెక్స్ట్ -20 degrees ఏమవుతుంది? యాంటీ క్లాక్ వెళ్తుందేమో. దట్స్ ఇట్. స్కేల్ మెథడ్. స్కేల్ మెథడ్ ఏం చేస్తుందంటే ఉన్నటువంటి ఎలిమెంట్ యొక్క స్కేల్ ని తగ్గిస్తుంది. ద స్కేల్ మెథడ్ ఇంక్రీసెస్ ఆర్ డిక్రీసెస్ ద సైజ్ ఆఫ్ ఎలిమెంట్ అకార్డింగ్ టు ఇట్స్ పారామీటర్ గివెన్ ఫర్ ది విడ్త్ అండ్ హైట్. ద ఫాలోయింగ్ ఎగ్జాంపుల్ ఇంక్రీజెస్ ది డివ్ ఎలిమెంట్ టు బి 2 times ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ విడ్త్ అండ్ 3 times ఆఫ్ ఇట్ ఒరిజినల్ హైట్. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ లైన్ ని కమెంట్ చేస్తాను నేను మరలా. మై డివ్ డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు స్కేల్ విడ్త్ ఎన్నింతలు పెరగాలి? 2 inches పెరగాలి. హైట్ ఎన్నింతలు పెరగాలి? 3 inches. So 2 times or 3 times when you go and see in your application, boom. Any doubt? No. Perfect. Fine. Unna danikante tagipothundi 0.5 iste. Copy this line. Yes, scale x method increases or decreases the width of an element. The following example increases the div element to be 2 times of its original weight. Scale x ని ఇచ్చారంటే ఈ x మెన్షన్ చేస్తుంది, x ఏంటి? హారిజాంటల్. సో ఓన్లీ విడ్త్ మాత్రమే పెంచు అని అర్థం. ఇప్పుడు ఎలా చేయాలి? సారీ, మై డివ్ డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు స్కేల్ ఎక్స్. విడ్త్ ఎన్ని ఎన్నింతలు పెంచాలి? మేబీ 3 times అనుకుంటే మీ విడ్త్ ఎంత ఉందో ప్రస్తుతానికి దానికి 3 inches పెరుగుతుంది. క్లియర్? సో వై ఇస్తే హైట్ పెరుగుతుంది. ఓకే, ఈ డాక్యుమెంటేషన్ చూడండి, మీరు ట్రై చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. వై మెథడ్ స్క్యూ ఎక్స్ మెథడ్ స్క్యూస్ ఎన్ ఎలిమెంట్ అలాంగ్ ది ఎక్స్ యాక్సిస్ బై గివెన్ యాంగిల్. స్క్యూస్ చేస్తే ఏమవుతుంది? హెక్సగనల్ అంటాం, దాని పేరు ఏమంటాం మనం? ఈ మాదిరి డయాగ్నల్ యాంగిల్లో ఉంటే ఏంటి, జనాలు అందరూ ఇంత సైలెంట్గా ఉంటే ఎట్లా మూవ్ అయ్యేది నేను? ఇది అయ్యేట్టుగా లేదు తేజ, నీకు పనిపడింది. తేజ సార్ చెప్పండి. అందుకోవాల్సింది ఓ మంచి మసాలా పాట. మీరు సార్ అసలు నాకు ఫుల్ దొబ్బి సార్ మొత్తం.
సో స్క్యూ అంటే స్క్వీజ్ చేసినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుందో అలా బిహేవ్ చేస్తుంది. ఎక్స్ వై ఒకసారి చేయొచ్చు సార్? ధారాళంగా చేయొచ్చు. బట్ ఎలా బిహేవ్ చేస్తుంది ఎక్స్ వైని ఒకేసారి మీరు స్క్వీజ్ చేస్తే రివర్స్ అవుతుందా? ఎలా చేయాలి మీరు? అదే సార్ నేను అడుగుతా, అంటే రెండు విడివిడిగా ఇవ్వాలా లైన్స్ లో, లేకపోతే ఒకే లైన్ లో మెన్షన్ చేయొచ్చు? అంటే మనం ట్రాన్స్ఫార్మ్ లో స్క్వేక్స్ ఇచ్చారు కదా, ట్రై చేద్దాం. మీరు చెప్పాక అది ఎలా అవుతుందో నాకు తెలియదు. సారీ డిహెచ్ఈ ఎక్స్ హెస్ అక్కడ వై పెట్టాలేమో అవునా, ఎక్స్ హెస్ సరిపోద్దేమో సార్? అవునా, వావ్. ఇక్కడ రాని మీకు మీ క్రియేటివిటీకి రెక్కలు రాని, ట్రై చేయండి ఏమేమి చేస్తారు. ఎస్ 2 డిగ్రీలు ఇచ్చేసాం మనం, స్క్యూ ఇచ్చేసి చేసాం. మ్యాట్రిక్స్ మెథడ్ కంబైన్స్ ఆల్ ద 2D ట్రాన్స్ఫర్ మెథడ్స్ ఇంటూ 1. ఎక్స్ వై ఏమది స్కేలు, ఫస్ట్ రెండు, మొదటిది వచ్చి స్కేలు, రెండవది స్క్యూ ఎక్స్, రెండు స్క్యూ ఎక్స్లు ఇచ్చాడు. స్క్యూ వై ట్రాన్స్లేట్, ట్రాన్స్లేట్ వై. సో మ్యాట్రిక్స్ కెన్ హెల్ప్ యూ. ఇది స్కేల్ ఎక్స్, స్కేల్ వై. ఓకే, లెట్స్ సీ ఎలా అవుతుంది. ఇది నేను ఎట్లా నింపు, మై డ్యూ డాట్ స్టైల్ డాట్ ట్రాన్స్ఫార్మ్ ఈక్వల్ టు కోడ్స్. సో అన్ని అప్లై అయినట్టుంది. అంటే ఒక్కొక్కటి డిఫరెంట్ 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 గా ఇవ్వకుండా ఒకే ప్రాపర్టీస్ లో ఇచ్చేయచ్చు. ఓకే, దిస్ ఇస్ వాట్ 2D ట్రాన్స్ఫార్మ్స్ ఫర్ యూ. ఎనీ డౌట్? నో సార్. దెన్ లెట్స్ గో టు 3D ట్రాన్స్ఫార్మ్స్. సో 3D, రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్. సో రొటేట్ ఎక్స్ వచ్చి 150 డిగ్రీస్ లో రొటేట్ అవుతుంది. కూల్, అట్నే ఉల్టా అయింది. లెట్స్ ట్రై దట్. ఓకే, కాపీ దిస్, కంట్రోల్ ఈ. ట్రాన్స్ఫార్మ్స్ 3D. sample1.html. let me remove everything. I will start with this mydiv.style.transform equal to, what is the first property to be transformed? Rotate 50 degree. Boom, it got transformed into 150 degrees. Sorry, 150 degree. Okay, rotate x 150. Then the next property is rotate y 150 degree. Okay, comment this.
rotate Y. Then rotate Z 90 degrees. Perfect. So these are all the three. This thing. Miglin dani common scale x, scale y, scale z. You can use x, y, z and angle rotate 3D. You can use this. X, Y, Z and angle. Transform, motion, exercise, rotate, Z, rotate. Pixel. Pixel, 40 pixel, 90 degree. Correct guy, rotate 3D. Maybe add D tappichana. Defense a 3D rotation. Maybe next topic then Asunda. Transition delay animations. I think animations transition delay example. Transition 2 seconds. So when you hover, in the second delay chase to background it to hover in a put then width to pinch one at them. Okay. Okay, 3D throw check chest and then it's not working. Let's go to transitions. Okay. Transitions. Sample 1.html.
So get the same code. Remove this. MyDew.style. Now just transitions. Go to the code. Transition. Okay, then you can width pinch you know. Width. Maybe what is the by default with 300? Make it 600. So it means when you click the button, it has to transit it. Slow 2 second gap to. దాని యొక్క విడిత పెంచుకోవాలి. ఓకే, ట్రాన్సిషన్ ఎందుకు అప్లై కావట్లేదు? విడిత 260 ట్రాన్సిషన్ విడిత. Transition with 2 seconds. Now just remove this. Okay. Hover in a puddle. Several property values transition. Width and height both. Then you can give this both. So now width increase aina, height increase aina, it will have the delay. Now since you are changing the width, let's change height also. What is the default height you have given? 100. Make it 300. Height to pair mask less. Okay, any doubt so far? No, sir. Sir, a transition man was script play about this, sir. Edi ట్రాన్సిషన్ ఇచ్చాక ట్రాన్సిషన్ ఇవ్వచ్చు అని అనుకుంటాను. ఏం షుడెంట్ బి ఏ ప్రాబ్లం. జస్ట్ ట్రై దిస్. అది ఇవ్వంగా లేదు, ఇది ఎందుకు ఇవ్వకూడదు? MyDew.style.transition equal to no, remove this. నేను అప్పుడే ట్రాన్స్ఫార్మే పెట్టినట్టున్నాను, అందువల్ల అది పనిచేయలేదు. ఏదైనా మార్చచ్చు జావా స్క్రిప్ట్ ద్వారా. వాట్ ఎవర్ ప్రాపర్టీ యూ వాంట్ టు చేంజ్ యూ కెన్ డూ దట్. ఎనీ డౌట్? నో సార్. సో నౌ గో బ్యాక్ టు అవర్ ప్రీవియస్ 2D example, then add this transition to that also. Wait, did 3D simple transition tiskunesi? Oh, maybe the 3D din idi panchela kada manaki.
remove this, add the transition, and rotate. ఎందుకు ట్రాన్సిషన్ అప్లై కాలేదు దీనికి, ఎందుకంటే మనం హైట్ విడ్త్ మాత్రమే ఇచ్చాం కానీ డిగ్రీ ఇవ్వలేదు అందుక. దట్ కేస్ ఇఫ్ ఐ గో ఫర్ హైట్ రొటేట్ ఎక్స్ షుడ్ హావ్ ద ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ తీసుకోలేదు కదా, తీసుకోవాలి. ట్రాన్సిషన్ ట్రాన్స్ఫర్మ్ ఇక్కడ కూడా డిగ్రీ ఉంది కదా సార్, మేబీ ఉండొచ్చు, దట్ మైట్ బి ద రీజన్. ఎస్ రొటేటెక్స్ దెన్ లెట్స్ ట్రై దిస్ ఇన్ 2D. ఎక్కడైతే డిగ్రీ లేదు అక్కడ ఇస్తాను. గెట్ దిస్ ఫర్ 2D. ట్రాన్సిషన్ యాడ్ చేసేసాను, స్కేల్ చేసేదానికి మాత్రం ట్రై చేస్తాం. ఎందుకు ఇది యానిమేట్ అవ్వట్లేదు విత్ ట్రాన్సిషన్ మై డ్యూ కింద మ్యాట్రిక్స్ బట్ వాట్ ఐ వాంట్ ఇస్ స్లైట్ యానిమేషన్. మేబీ నెక్స్ట్ టాపిక్ లో వస్తుందండి యానిమేషన్, దాంట్లో ఏమన్నా హెల్ప్ దొరుకుతుంది మనకి. బేసిక్లీ మిక్సప్, ఐ వాంట్ టు ట్రై టు మిక్సప్ స్పెసిఫై ది స్పీడ్ కర్వ్ ఆఫ్ ది ట్రాన్సిషన్. ట్రాన్సిషన్ టైమింగ్ ఫంక్షన్ ప్రాపర్టీ గివ్స్ ది స్పీడ్ ఆఫ్ కర్వ్ ఆఫ్ ది ట్రాన్సిషన్ ఎఫెక్ట్. Is linear, is in, is out, is in out, cubic visor. Okay, let's try this. Linear, is in, is out, దీని ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఉంటుంది. స్పెసిఫై ది ట్రాన్సిషన్ ఎఫెక్ట్ విత్ స్లో స్టార్ట్ దెన్ ఫాస్ట్ దెన్ ఎండ్ స్లోలీ ఈజ్. లెట్స్ ట్రై. స్లో స్టార్ట్ దెన్ ఫాస్ట్ దెన్ ఎండ్ స్లోలీ ఇస్ వాట్ ఈస్ లీనియర్ స్పెసిఫిక్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్. ది సేమ్ స్పీడ్ ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్. ఎటువంటి అప్ అండ్ డౌన్స్ లేవు. ఇది స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ స్పీడ్ అయ్యి మళ్ళీ ఎండ్ అయ్యి మళ్ళీ స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎండ్ అయిపోతుంది. ఇది కామన్ గా ఉంటుంది, ఒకే స్పీడ్ తో వెళ్తుంది, ఒకే స్పీడ్ తో వస్తుంది. ఈజ్ ఇన్ స్పెసిఫైస్ ఎ ట్రాన్సిషన్ ఎఫెక్ట్ విత్ స్లో స్టార్ట్. ఓకే, స్లోగా స్టార్ట్ అయింది, స్లోగా ఎండ్ అయింది. Fine. Specify the transition effect with slow end. End ఎప్పుడు స్లోగా ఉంటుంది అంట. ఇది ఈజ్ అవుట్ ఎండ్ స్లో, ఈజ్ ఇన్ అండ్ అవుట్
slow start and end. Both start and end will be slow. Lets you define your own values, cubic Beezer function. So cubic Beezer low, you can give your own styles. What is that means? Transition timing function. Cubic Beezer n. మేబీ అది ఎలా స్టార్ట్ అవ్వాలి ఎలా రావాలి ఎలా రైట్ రైట్ బట్ అది ఏం ప్రాపర్టీస్ ఇవ్వాలి డిలే ట్రాన్సిషన్ సెకండ్స్ ఏమ సార్ సెకండ్స్ అది ఎన్ 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 అని ఇచ్చాడు ఏం చూస్తున్నాను ఇక్కడ ఇవ్వలేదు అక్కడ మనం 2 సెకండ్స్ స్పీడ్ ఉండాలి అది మెన్షన్ చేసిన దానికి సంబంధించిన ఎగ్జాంపుల్ పెడితే బాగుండదు కదా అంటే మనకు కావాల్సిన ప్రాపర్టీ ఇవ్వచ్చు కదా సార్ ఈజీ ఇచ్చి ఈజ్ అంటే స్టార్టింగ్ స్లో అవుతుంది తర్వాత స్పీడ్ అవుతుంది మన ఎన్ని సెకండ్స్ ఇస్తే అన్ని సెకండ్స్ కరెక్ట్ యు ఆర్ రైట్ ఇట్ ఇచ్చారు చూడండి 0.1 0.7 ఈ స్కేల్ ఆ సెకండ్ అనేది నా డౌట్ ఐ థింక్ సెకండ్ అని అనుకుంటాను define and use the cubic Beezer function defines a cubic Beezer curve cubic Beezer curves is defined by four points 0.1 0.2 0.3 p1 p3 are the start and end of the curve and in the css these points are fixed as the coordinates or ratio required numeric values x and x2 must be number అది ఏం వాల్యూస్ అనేది మెన్షన్ చేయలేదు వీడు యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్ ఫోర్ పాయింట్స్ p0 p1 p2 p3 p4 the start and end of the curve okay slow start slow end so is in is out is in and out all the linear is in is out maybe seconds are I'm not sure just try cheyandi meek on information dorukthe na clarity dorakatledu So these what the transition properties for you. Any doubts? No. Then comes animation, the most interesting topic. In this chapter, you will learn how about the following properties: keyframes, animation name, animation duration, animation delay, animation iteration count. డైరెక్షన్ టైమింగ్ ఫంక్షన్ ఫిల్మ్ మోడ్ యానిమేషన్ ఎవరికైతే యానిమేషన్ పైన మంచి ఇంట్రెస్టెడ్గా ఉంటారో వాళ్ళకి ఇది ఎక్సైట్మెంట్ ఓకే బ్యాక్గ్రౌండ్ కలర్ని రెడ్ చేయమంటున్నాడు ఆల్రెడీ బై డిఫాల్ట్ రెడ్ ఉంది దాన్ని ఇట్ హ్యాస్ టు బికమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఫ్రమ్ రెడ్ టు ఎల్లో కీ ఫ్రేమ్స్ యూస్ చేసి యూ కెన్ కన్వర్ట్ ఏ కలర్ ఫ్రమ్ రెడ్ టు ఎల్లో with animation duration of 4 seconds animation name example which has to match to the this one okay let's try get this leda kottaga file create chedam we will do from the scratch
animations. sample1.html. let me have a div. is the style a default style? so I need to have a div. హైట్ టు విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ మూడు ప్రాపర్టీస్ మీకు తెలిసిందే ఇవి రెండు ప్రాపర్టీలు కొత్త యానిమేషన్ నేమ్ దేన్ని రెఫర్ చేయాలి అని యానిమేషన్ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ ఉండాలని సో దట్ వాట్ వీ హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు కీ ఫ్రేమ్స్ ఐడెంటిఫైడ్ కీ ఫ్రేమ్స్ ఇచ్చి ఐడెంటిఫైడ్ నేమ్ ఏంటి ఎగ్జాంపుల్ సో ఎగ్జాంపుల్ ఇచ్చుకోండి దీని లోపల వీ షుడ్ మెన్షన్ ది ప్రాపర్టీస్ వాట్ ఆర్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ టు ఫ్రమ్ ఏ ప్రాపర్టీని మార్చాలనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ని ప్రజెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి రెడ్ టు ఏ ప్రాపర్టీ మార్చాలనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్ ఎక్కడికి వెళ్ళాలి బ్లూ కరెక్టేనా బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలన When you run this, automatic IP. Yes, sir. When you refresh, 4 seconds kanta blue color mark pindi. But what integer hover kichada? Already default HS ada. Refresh, run, automatic HS ada. ఓకే దెన్ జీరో పర్సెంట్ రేట్ 25% ఎల్లో 50% బ్లూ 100% గ్రీన్ మారాలి అంట అలా ఇవ్వాలి అంట కీ ఫ్రేమ్స్ ఎగ్జాంపుల్ సేమ్ అదే ఇచ్చాడు బై డిఫాల్ట్ రెడ్ ఉంటుంది తర్వాత ఇన్ని కలర్లు మారుతుంది యూ కెన్ జస్ట్ సీ ఓ ఓ ఓ ఓ ఓకే అంటే 0 నుంచి 25% ఎల్లో ఎల్లో నుంచి 25% బ్లూ బ్లూ నుంచి 25% గ్రీన్ ఫస్ట్ సెకండ్ ఎల్లో బ్లూ గ్రీన్ దెన్ కమ్ బ్యాక్ టు రెడ్ రైట్ దెన్ కమ్స్ పొజిషన్ బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఎలా మార్చామో అట్లా దాన్ని మూవ్ కూడా చేశాడు బ్యాక్గ్రౌండ్ ప్రాపర్టీ ఉండాలి ఫస్ట్ లెఫ్ట్ 0 నుంచి టాప్ 0 బై డిఫాల్ట్ ఇది 0 పొజిషన్లో తర్వాత లెఫ్ట్ 200 పిక్సెల్కి వెళ్ళాలి టాప్ అక్కడే ఉండాలి తర్వాత మరలా లెఫ్ట్ 200 పిక్సెల్కి వెళ్ళాలి టాప్ 300 పిక్సెల్ అంటే పైకి వెళ్ళాలి తర్వాత లెఫ్ట్ 0 టాప్ వచ్చి 200 పిక్సెల్ పైకి వెళ్ళాలి ఓకే సూపర్ సో ఫస్ట్ 0 0 మారదు కలర్ మాత్రం మారుతుంది తర్వాత లెఫ్ట్ 200 పిక్సెల్ ఎప్పుడైతే నువ్వు లెఫ్ట్కి మూవ్ చేస్తావో డివ్ వచ్చి రైట్కి వెళ్తుంది అవునా సో అదేవిధంగా మరలా టాప్కి మూవ్ చేస్తే డివ్ కిందికి వస్తుంది తర్వాత లెఫ్ట్ 0 చేస్తే లెఫ్ట్కి వెళ్ళిపోతుంది తర్వాత టాప్ 0 చేస్తే టాప్కి వెళ్ళిపోతుంది సో లైక్ దిస్ యూ కెన్ యానిమేట్ ఇన్ సిమిలర్ వే డిలే ఇన్ యానిమేషన్ డిలే కూడా ఇచ్చి మిక్స్ చేశాడు జస్ట్ కూల్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు సేమ్ ప్రాపర్టీస్ వాడాడు ఇక్కడ
సెట్ హౌ మెనీ టైమ్స్ ఎన్ యానిమేషన్ షుడ్ రన్ ఎన్నిసార్లు యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ 3 times or 4 times or 5 times ఓకే ఇది ఇన్ఫినిటివ్ యానిమేషన్ కంటిన్యూగా రన్నింగ్ లోనే ఉంటుంది run an animation in reverse direction for alternate cycles animation direction normal reverse alternate alternate reverse you can specify the what should be the direction and this one is reverse animation direction reverse okay then comes alternative alternative reverse ట్రై చేయండి కొంచెం యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్ విచ్ విల్ గివ్ యూ సమ్ ఇంట్రెస్టింగ్ స్టఫ్ టు గో త్రూ దిస్ బట్ చాలా తక్కువ యూజ్ చేస్తాం బట్ ద పీపుల్ హూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గేమింగ్ సైట్ ఇట్లాంటిది ఏదైనా ఉంటే యూ కెన్ ప్లే అరౌండ్ విత్ దిస్ ఎనీ డౌట్ టూల్ టిప్స్ ఆల్సో వెరీ సింపుల్ దానిపైన మౌస్ వర్క్ చేస్తే ఒక టెక్స్ట్ వచ్చేలాగా రాస్తారు జస్ట్ యు నో యూ కెన్ జస్ట్ మెన్షన్ ద టూల్ టిప్ అండ్ విత్ డిస్ప్లే నన్ డిస్ప్లే విజిబిలిటీ హిడెన్ ప్రాపర్టీస్ తో యూ కెన్ ప్లే అరౌండ్ విచ్ ఐ హావ్ ఆల్రెడీ టోల్డ్ యూ కెన్ గో హెడ్ విత్ ద టూల్ టిప్ అంత కాంప్లెక్సిటీ ఉండకపోవచ్చు అని అంటాను అనుకుంటాను స్టైల్ ఇమేజెస్ ఇమేజ్ ని స్టైల్ చేయొచ్చు విత్ బార్డర్ రేడియస్ ఎప్పుడైతే బార్డర్ రేడియస్ ని 50% ఇస్తే ఈ మాదిరి వచ్చేస్తుంది లైక్ ఎలిప్స్ అంటామో మీనిదే మనం దీన్ని బార్డర్ విడ్త్ అండ్ హైట్ సేమ్ గా ఉంటే సర్కిల్ వచ్చేస్తుంది ఇఫ్ యు హ్యావ్ విడ్త్ అండ్ హైట్ సేమ్ అండ్ బార్డర్ రేడియస్ 50% ఇస్తే యూ విల్ గెట్ ది సర్కిల్ ఇమేజ్ రిఫ్లెక్షన్ మిర్రర్ ఇమేజ్ రిఫ్లెక్ట్ అవుతుంది ఇట్స్ వెరీ సిమిలర్ జస్ట్ మీరు ఆ ప్రాపర్టీస్ ఇచ్చి చూడొచ్చు ఇఫ్ యు ఆర్ గెటింగ్ స్ట్రక్ యూ కెన్ లెట్ మీ నో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ బట్ అంత అవసరం రాకపోవచ్చు అని అనుకుంటాను ఇట్స్ వెరీ సింపుల్ ఓకే దిస్ ఆబ్జెక్ట్ ఫిట్ ఆబ్జెక్ట్ పొజిషన్ బటన్స్ కావాలంటే ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ మేబీ ఇన్ ఫ్యూ మినిట్స్ టైమ్ నెక్స్ట్ సెషన్ బట్ వీ ఆర్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ డన్ విత్ ది CSS except the grid and flexbox that will be our major topic in our session with that manam CSS complete chesi we can straight away jump to JavaScript sorry meanwhile you can go through the stuff kasta practice cheyandi now you have templates you have topics you have stuff nen cheppina prathi okka topic ku list out chesukoni mana templates lo danini implement chesi chupiste saripothu animations avachu hovering avachu transitions avachu transforms avachu all these things meer mana templates lo practice chese chalu prasthaniki responsive first priority ivandi once you are done with responsive then create a separate folder to practice transitions and transforms with the delay any doubts no sir okay we will meet tomorrow bye then bye sir bye bye, bye.